ఎవర్రా దొరికేశాడు ఇక్కడ దొరికేశాడు ఎవర్రా ఇక్కడ అరన్ చెప్పు నిమ్మకొండాలు వేసాలు వెళ్ళేసేసను ఓకే అయితే ఒకసారి కనిపించాలేమో ఇంకా సెట్ అవ్వలేదు అందుకని ప్రైస్ ది లార్డ్ హలో ప్రైస్ ది లార్డ్ హర్షిత హర్షిత ఎప్పుడో ఎక్కడో చూసినట్టున్నాము చూసామా ఇంతకు ముందు ఈ పాపని పేరు విన్నామా హర్షిత ఏ ఊరమ్మా నీది తెనాలి అక్క తెనాలి పేరు కూడా ఎక్కడో విన్నాం మరి ఇంతకు ముందు వచ్చావా
నుంచి అలంకృత దగ్గర వచ్చా కదక్క వావ్ వెరీ గుడ్ ఓకే ఓకే ఎక్సలెంట్ ఇప్పుడు నువ్వు మీ ఊరు వెళ్ళిపోయి అక్కడి నుంచి జాయిన్ అయ్యావా ఇంకా అలంకృత వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా లేదు తెనాలి వెళ్ళిపోయారుగా గ్రూప్ లో కూడా యాడ్ చేశాను అక్క ఎస్ ఎస్ ఫోన్ అడ్డంగా పెట్టుకో తల్లి హర్షిత వెరీ గుడ్ వెరీ ఓకే తల్లి కరియన్ బెనెట్ ప్రజల ఓకే సూపర్ సూపర్ గా పాట పాట వినిపించారు రిషిత నిషిత ఎక్సలెంట్ నానా థ్యాంక్ యూ సో మచ్ హలో పిల్లలు ప్రైజ్ ది లార్డ్ తెసి సెలీనా గ్రీష్మ ఖ్యాతి ఓరిన్ రిషిత నిషిత సన్నీ సోని ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా పిల్లలు మరి మన సండే స్కూల్ ని స్టార్ట్ చేసేసుకుందాం ఓకేనా స్టేసి ప్రేస్ చేస్తావా చేసేసి ఫ్రెండ్స్ అందరికి చెప్పు ప్రేయర్ కి రమ్మని చెప్పు One mark and two chicken joints and three can mask on. As I am under the eye, that precious and this for the dance like prayer. Action song, lessons of the middle day. Chapter in a bad song, say a prayer. In the land, the free network problem, black on the band. Amen. ఎంత బా చేసావు స్టేసి సూపర్ సూపర్ గాడ్ బ్లెస్ యు మా గాడ్ బ్లెస్ యు స్టేసి గాడ్ బ్లెస్ యు స్టేసి చాలా క్యూట్ గా చిన్న చిన్న మాటలతో చిన్న ప్రార్థన చేసావు థాంక్యూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు 3 2 1 చెప్పు 3 2 1 1 లో అలా ఉండిపోయింది 3 2 1 చెప్పు 3 అయిపోయింది 2 చెప్పు 2 1 చేతులు విడిచేయాలి టూ అనగానే వదిలేయాలి కదా వదలవా ఇంకో ప్రేయర్ లాస్ట్ ప్రేయర్ కా ఓకే ఓకే ఫైన్ బిట్లు సో ఓరెన్ ఏం చేస్తున్నావు ఓకే ఫైన్ ఇంకో ప్రేయర్ కదా వెళ్ళిపోద్దాం ఇవాళ ప్రారంభ ప్రార్థన చేయడానికి మన మధ్యలో అక్క ఉంది ప్రజ్వల అక్క ప్రజ్వల అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు పిల్లలు ప్రేయర్ పొజిషన్ లోకి రావాలి సెలీనా చేతులు జోడించాలి కళ్ళు మూసుకోవాలి ఏకీభవించాలి ప్రార్థన కళ్ళు తెరిచి అటు ఇటు చూడకూడదు ఓకేనా ఓకే కృష్ణ వెరీ గుడ్ ఓకే అక్క ప్రజ్వల అక్క మన ప్రార్థన చేయండి అక్క ఏమక్క అలా చూస్తున్నావు ఆహా చూస్తాను అక్క ఎంత మంది కళ్ళు మూస్తున్నారు ఇలా దొంగ చూపులు ఎవరు చూస్తున్నారో చూసి ఒక్కసారి లుక్కించుకొని ప్రేయర్ చేద్దామని వెరీ గుడ్ పరిశుద్ధ కృపల తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయన ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడండి స్టార్టింగ్ టు ఎండ్ నీ యొక్క ఆత్మ అభిషేకం నాయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచి మన బతులు ఆడుకుంటున్నాం హోస్ట్ చేస్తున్న వాళ్ళని కో హోస్ట్ చేస్తున్న వాళ్ళని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా నాయన నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచండి తీర్చిదిద్దు మన బతులు ఆడుతున్నాను ప్రభువా
నాయన శాలెం అంకుల్ని జోష్ అంకుల్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈరోజు అవే ప్రతి ప్రోగ్రామ్ లో మీరు ఉండండి. ఏ నెట్ ఇష్యూస్ రాకుండా, ఏ టెక్నికల్ గ్లిచెస్ రాకుండా నాయన మీరే మా తోడుని నడిపించుకుంటున్నారు అనుకుంటున్నాం. నాయన లెసన్ చెప్తున్న వాళ్ళ మీద మీ యొక్క ఆత్మ అభిషేకం ఉంచండి. నాయన మరి హోంవర్క్ చెకింగ్ చూపిస్తున్న వాళ్ళు నాయన మరి మెమరీ వర్సెస్ కానీ నాయన మరి ఏం చెప్తున్నా కూడా అది అర్థం చేసుకుని చెప్పడానికి నాయన మరి రాలేని పిల్లల్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని మీరు ఒకసారి సంధించండి ప్రభు. నాయన నీ యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెందించుకోమని నాకు నేను యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామం అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చమక చూసారా పిల్లలందరినీ? నేను కళ్ళు మూసుకున్నాను ప్రజలక్క. మీరు మీరు చాలా మంచి వాళ్ళక్క. ఎవరే చూడలేరు అయితే. ఈరోజు చూస్తానక్క నేను ఈరోజు జరిగే ప్రతి ప్రేమలో కళ్ళు తెరుచుకునే ఉండి పిల్లలందరినీ చూస్తాను, నోట్స్ రాసుకుంటాను, క్లాస్ లో అనౌన్స్ చేస్తానో లేదో మీతో మాట్లాడినాక చూద్దాం అక్క. ప్రిన్సిపల్ మేడం ఇక్కడే ఉన్నారు కదా. ఓకే శమక్క. ఓకే మిన్ని అక్క ఎందుకు నించున్నావు? మా పిల్లలు ఎవరు నించోలేదు, నువ్వు నించున్నావు ఏంటో? నువ్వు నేనే చేసుకున్న యాక్షన్ సాంగ్ ఇంక పిల్లలందరూ కూర్చొని ఉంటారు. నుంచుండిపోయారక్క పిల్లలు. కానీ ఎంతమంది ఇక్కడ 13 కనబడుతుండే, ఇక్కడేమో 7 కనిపిస్తున్నాయి అక్క. రోజా అంతే అక్క, ఏమనుకుంటున్నారు? ఏం స్టార్టింగ్ లో కొంతమంది పిల్లలు వస్తున్నారు. పిల్లలు మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదు అని అనుకోకండి. ప్రతి ఒక్కరము అబ్జర్వ్ చేస్తున్నాం మేము. ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి. మీరు చేస్తున్న పనులు, మీరు ప్రే చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటున్నారా లేదా, మెమరీ వైజ్ చెప్పినప్పుడు ఎలాగ చేస్తున్నారు, అన్ని విషయాలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం. దాన్ని బట్టి మీకు దీవెనలు ఉంటాయని నేను చెప్పాను కదా పిల్లలు. మనకన్నా పైన వాడు ఎవరు చెప్పండి? మీరే. ద గ్రేటెస్ట్ అబ్జర్వర్ జీసస్ కదా. దేవుడు పైన చూస్తున్నాడు, దానికి ఉన్న ప్రతిఫలము మనకి దీవెనలు. పిల్లలు మీకు దీవెనలన్నీ కూడా హెచ్చుగా కావాలి అంటే మనము యేసయ్య సన్నిధిలో మనం హెచ్చుగా బలపడేలాగా మనము ఉండాలి. గుడ్ గర్ల్స్ లాగా ఉంటే మనం హెచ్చుగా బలపడేలాగా ఉంటాం. అదే అనుకోండి మనం సాధారణ క్రియలు అని చేస్తున్నాం అనుకోండి, మన దీవెనలు అన్ని తగ్గిపోతాయి, ఎంప్టీ అయిపోతుంది మన పాయింట్ కదా. మనము హెచ్చుగా బలపడలేక ఉన్నామా లేదంటే తగ్గిపోతామా? ఎంతమంది బ్లెసింగ్ కావాలి? కావాలా? కావాలంటే హెచ్చుగా బలపడేలాగా మనం గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ లాగా ఉందాం. ఓకేనా? గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ వచ్చేయండి. మరి యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో మీరు కూడా ఆన్ చేసేసుకోండి. అందరం కూడా దేవుని సృష్టించడానికి ఏ విధమైన లోట్లు లేదు, ఏది కూడా మనకి అప్పర్లేదు కదా. కమాన్ ఆన్ చేసుకోవాలి. ఓరిన్, సన్నీ, సోనీ, గ్రీష్మ, ఖ్యాతి, ఫైన్. నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. నా నడకే సాక్ష్యం నా నడితే సాక్ష్యం, నేనేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం, ప్రభు పక్షమై సంపూర్ణమవు సాక్ష్యం. ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం, ప్రభు పక్షమై సంపూర్ణమవు సాక్ష్యం. ఇది ఏనా సాక్ష్యం? ఏసేనా పక్షం? అది ఏనా లక్ష్యం? ఆయనలో మోక్షం. ఇది ఏనా సాక్ష్యం? ఏసేనా పక్షం? అది ఏనా లక్ష్యం? ఆయనలో మోక్షం.
ఏం విన్నారు ఏం విన్నారు పిల్లలు పాటను పాట విన్నారు అందరూ విన్నారా ఏం విన్నారు చెప్పండి పాటలో ఏముంది చెప్పండి చేసి చెప్పవా గ్రీష్మకి అతి ఎవరైనా చెప్పొచ్చు అర్థం కాలేదా పాట అర్థం కాలేదక్క ఓకే నేను ఇంతకు ముందు చెప్పాను కదా మనం ఎలా ఉండాలి గుడ్ గర్ల్స్ లాగా గుడ్ బాయ్స్ లాగా ఉండాలని చెప్పానా గుడ్ గర్ల్స్ లాగా గుడ్ బాయ్స్ లాగా ఉండడం అంటే ఏంటే సాక్షిగా ఉండడం పిల్లలు కదా మన నడకలు మన ప్రవర్తనలు అన్ని కూడా దేవుని సాక్షి బిడ్డలుగా మనం ఎదుటి వారికి కనిపించే విధంగా ఉండాలి అదే ఈ పాటలో ఉన్నాం మన నడికే సాక్ష్యం మన నడత సాక్ష్యం అన్ని కూడా క్రీస్తులో ఇలా ప్రత్యక్షం అవే వ్యక్తిగా మనం ఉండాలి అర్థమైందా ఇప్పుడు పాటలో ఏముందో తెలియనా స్టేసి అందరికి అర్థమైందా అయితే ఇప్పుడు గుడ్ గర్ల్ గుడ్ బాయ్స్ లాగా ఉందామా మరి ఉందామా ఏసే సాక్షిగా మనం నిలబడతాం ఓకేనా ఓకే గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ సూపర్ ఇంకోసారి చేసేద్దాం మరి ఓకేనా నడకే సాక్ష్యం నా నడతే సాక్ష్యం నే నేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం నా నడకే సాక్ష్యం నా నడతే సాక్ష్యం నే నేర్చిన వాక్యమే మరి నాలో నిక్షిప్తం ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం ప్రభు పక్షమై సంపూర్ణమాం సాక్ష్యం ప్రభు సాక్షిగా నాలో క్రీస్తు ప్రత్యక్షం ప్రభు పక్షమై సంపూర్ణమాం సాక్ష్యం ఇది ఏనా సాక్ష్యం ఏసేనా పక్షం అది ఏనా లక్ష్యం ఆయనలో మోక్షం ఇది ఏనా సాక్ష్యం ఏసేనా పక్షం అది ఏనా లక్ష్యం ఆయనలో మోక్షం మనం ఇతరులకు సాక్షులుగా దేవుని సాక్షిగా మనం కనిపించేలాగా మనం జీవిద్దాం ఓకేనా ఇప్పటి నుంచి మనం అలాగ ప్రార్థనలు కూడా చేద్దాం దేవా యేసయ్య నేను నీ సాక్షిగా ఉండలాగున్నా నన్ను సిద్ధపరచు నాలో ఉన్న మార్మంశాన్ని నాలో ఉన్న చెడ్డ వాసనాన్ని కూడా తీసివేయి మేలన్నో పొందుకుందాం దీవెన్లన్నో పొందుకుందాం ఓకేనా పిల్లలు గాడ్ బ్లెస్ యు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ మీ మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి కమ్ ఆన్ కూర్చోవాలి మిగతా కార్యక్రమాలకు వెళ్ళిపోదామా ఓకే ఓవర్ టు బెనెట్ అన్నయ్య ఆల్రైట్ థాంక్యూ సో మచ్ మినియక్క పిల్లలు ఆర్ యు రెడీ మన ప్రోగ్రామ్ లో మనం వెళ్ళిపోతాము ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి సోని రెడీగా ఉండాలి సాంగ్ ఎవరు పాడుతున్నా
ఒక్కసారి ఒక్కసారి అక్క ఎవరు పాడుతున్నారు సాంగ్? కమ్మ వాయిస్ వస్తుందా? ఓకే సెలీనా. పార్వతి ఉన్నావా? అన్మ్యూట్ అయిందా ఇప్పుడు? అయ్యక్క అక్క నేను పాడతాను అక్క. జ్వాల కూడా పాడుతుందా? పాడుతుంది అక్క. ఓకే పాడండి ఇద్దరు కూడా. మొదటి పేతురులో నా యేసు మహాదేవుడు, మొదటి పేతురులో నా యేసు మహాదేవుడు, పరిశుద్ధత కోరువాడు యేసు మహాదేవుడు, పరిశుద్ధత కోరువాడు యేసు మహాదేవుడు. సెలీనా 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 నువ్వు ఆగిపో, చెల్లి పాడతారు, జోయా పాడతారు. జోయా నువ్వు పాడతల్లి. విధేయత కోరువాడు యేసు మహాదేవుడు, న్యాయముగా తీర్పు తీర్చు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. చెల్లి పాడుతుంది కదమ్మా, నువ్వు ఆడొచ్చు కదా. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, చిన్న చిన్న మాట అనండి సిస్టర్, చిన్న చిన్న. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని, ప్రభు యేసుని ప్రియులారా, చెప్పు పాడు. మీరు కోరస్ ఇవ్వండి చెల్లి పాపకి. అడేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. క్లాప్స్ ఇచ్చే, క్లాప్స్ ఇచ్చే మిన్నీ అక్క. మమ్మీ అడ్డొచ్చేసింది నువ్వు పాడుతుంటే. అయ్యో ఎంత బాధ వచ్చిందమ్మా జోయాకి. జోయా సూపర్ స్టార్ ఇవాళ. పాట వచ్చా? ఓకే వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ జోయా. సెలీనా వెరీ గుడ్, సూపర్. యేసు మహాదేవుడు అని చెప్పి చెక్కగా జోయా, ఎక్సలెంట్, సూపర్ సూపర్ స్టార్ అన్నమాట ఇవాళ. కంగ్రాచులేషన్స్. రైట్, ఫైవ్ కమాండ్మెంట్స్ ఈ రోజు ఎవరు చెప్తారు అంటే స్టేసీ, కెన్ యూ? ఈ రోజు అనౌన్స్ చేద్దాం, అలా ఎవరైనా చెప్తున్నారో చూద్దాము, తర్వాత సాధన చెప్తాం. ఏసీ పారిపోయావా? ఇక్కడ ఆరన్ ఉన్నాడు, ఒక రాగం నేను చెప్తాను. మనకి చిన్న పిల్లలే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. తమ్ముడు పాట పాడతాడా స్టేసీ?
పాట పాడా ఆకే చెప్తాడా అత్తడాడు అక్కడ రేపు పాడించు అప్పుడు స్టార్ అవుతాడు మనకి రేపు పాడిస్తావా తమ్ముడుతోటి ఓకే అయ్యో పిల్లలు ఎంత బ్యాడ్ అంటే ఈ స్కూల్లో ఇంతింత లా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఫిజికల్ సైన్స్ నేచురల్ సైన్స్ తర్వాత ఏంటేంటో రకరకాల టెక్స్ట్ బుక్స్ అన్ని మోసుకొని వెళ్ళిపోయి పెద్ద పెద్ద నోట్బుక్స్ లో రాసేసుకొని అవన్నీ మోసుకొని వెళ్ళిపోయి గైడ్స్ కొనేసి ప్రాజెక్ట్ వర్క్ చేసేసి ఇవన్నీ చేసి ఏంటి పిల్లలు ఇక్కడ మనం చిన్న చిన్నగా చదవటానికి అంత ఆలోచిస్తున్నాం పిల్లలు ఏసయ్యా మనకి బోలంత నాలెడ్జ్ ఇస్తేనే కదా టెక్స్ట్ బుక్స్ అన్ని చదువుతున్నాం అవునా మరి మనం అక్కడంత నాలెడ్జ్ ఇచ్చేది ఏసయ్యే మరి ఏసయ్య చెప్తున్న ఆజ్ఞలు మనం వినకపోతే ఎలా పిల్లలు నేర్చుకోవాలి కదా ఓకే మీకు ఈజీగా ఉండేలాగా పర్ డే వన్ కమాండ్మెంట్ రోజుకి ఒక్క ఆజ్ఞ మాత్రమే మీరు మాకు చెప్తే సరిపోతుంది మీకు ఓకేనా మీకు ఓకేనా పిల్లలు అది కూడా వద్దా సగమే చెప్తారా ఏ రుతన్ జాయ్ వినిపించలేదా ఆరన్ ఆరన్ వినపడిందా రోజుకొక ఒక్క ఆజ్ఞ చెప్పగలవా కమాండ్మెంట్స్ లో రోజుకొకటి చెప్తావా ఓకే ఎన్నోదో చెప్పాలి అది అంటే మొదటి ఆజ్ఞ చాలా పెద్దగా ఉంటది కదా అంత పెద్దది వద్దు ఫస్ట్ సెంటెన్స్ ఒక్కటి తీసుకొని చెప్తే సరిపోదు ఓకేనా పిల్లలు రేపు ఎంతమంది చెప్తారు చేయి చూపించండి ఎంతమంది చెప్తారు వన్ టూ త్రీ ఫోర్ హర్షిత చెప్తుంది సెలీనా చెప్తానంది రూత్ అండ్ జాయ్ వాళ్ళు నలుగురు చెప్తానన్నారు ఆరన్ 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 ఓకే చిన్ను చింటూ చెప్తారు ఓకే మీరందరూ రేపు లేట్ అవ్వద్దు ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది దగ్గర నుంచి మనం వింటే మిగతా వాళ్ళకి కూడా కంటత వస్తుంది కదా అలాగే అందరం విందాము ఓకే కమాండ్మెంట్స్ తెలుగులో అయినా చెప్పచ్చు ఇంగ్లీష్లో అయినా చెప్పచ్చు మీకు ఎలా వస్తే అలా మనం కొన్ని రోజులు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అది ఎన్ని రోజులు చెప్పాలి అనేది మనం ఆలోచిద్దాం ఓకేనా పిల్లలు రేపు ఏం చేయాలి చెప్పండి ఓ వెరీ గుడ్ ప్రజ్వల్ అక్క వీళ్ళందరి తరపున నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి రేపు చాలా హ్యాపీగా అందరు చెప్తారు మనం విందాము ఓకేనా ఏసే బ్లెస్సింగ్స్ అన్ని మనం పొందుకుందాం పిల్లలు ప్లీజ్ అందరూ వచ్చి చెప్పండి ప్లీజ్ ఓకే గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ కదా చెప్తా వెరీ గుడ్ ఏది వీళ్ళు అసలు ఎవరు చేతులు కూడా చూపించట్లేదు ఇప్పుడు మళ్ళా పిల్లలు వన్ అంటే ఇలాగా ఫస్ట్ కమాండ్మెంట్ చెప్తామంటే ఇలాగ ఫస్ట్ కమాండ్మెంట్ చెప్తాము అనండి ఫస్ట్ కమాండ్మెంట్ చెప్తాము ఫస్ట్ కమాండ్మెంట్ చెప్తాము 10 ఇప్పుడు వద్దు 2 కూడా వద్దు మాకు ఓన్లీ 1 ఫస్ట్ కమాండ్మెంట్ చెప్తాము చూపించండి ఒకసారి ఫస్ట్ కమాండ్మెంట్ ఓకే ఏంజాయ్లు అయితే మరి 10 అంటున్నాడు కదా లాస్ట్ లో ఎప్పుడో ఇద్దాంలే నెక్స్ట్ మంత్ రేపు ఒకటి ఎవరు చెప్తారో వాళ్ళకే ఇద్దాం చెప్పు జాయిల్ ఎన్ని చెప్తావు అదిగో మళ్ళా 10 చూపిస్తున్నాడు ఓకే ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో రేపు నుంచి మనకి ఒక కమాండ్మెంట్స్ మనము నేర్చుకుని చక్కగా చెప్తాం పైన పిల్లలు నేర్చుకోవాలి ఎవరు కూడా బెట్టి తీర్పడదు దేవుని దీవెనలు మనకు వస్తా ఉంటాయని చెప్పాను కదా ఎస్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ లెసన్ మనం చూసేద్దాం ఓకే సన్నీ సోనీ అన్మ్యూట్ చేసుకుంటున్నాను ఒకసారి
హలో కమి కనబడుతారా లేదు లేదు రిక్తా రాల ఓకే కరెంట్ పోయింది అనుకుంటాను లేదు కట్ అయింది అనుకుంటాను నేను మళ్ళీ వాళ్ళ కరెంట్ వచ్చినప్పుడు మనం వెళ్దాం అక్కడికి ప్రాబ్లం అందులోకి మనము హోంవర్క్ చెకింగ్ చేద్దామా ఈరోజు తెలుగులో లార్డ్ స్ప్రే చెప్పాలి ఓరన్ నేర్చుకున్నావా తెలుగులో లార్డ్ స్ప్రే తెలుగులో లార్డ్ స్ప్రే తెలుసు వెనతనయ్యా కానీ ఇంగ్లీష్ ఇప్పుడు నేర్చేసుకున్నాను నేర్చేస్తున్నావా చెప్తాం మరి చెప్తానయ్యా ఓరైట్ సూపర్ గుడ్ బాయ్ Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, lead us not into temptation, but deliver us from evil. Thine is the kingdom, power, and the glory forever and ever. Amen. అబ్బో ఎంత బాగా చెప్పాడు ఓరన్. ఇంత చక్కగా ఎప్పుడు నేర్చుకున్నావు ఓరన్. అమ్మ సూపర్ 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 అలా చెప్పుకుంటూ ఉంటాను అక్క అందరూ అలా చెప్పుకుంటూ ఉంటే వస్తుంది పిల్లలు మీకు తెలియట్లేదు ఓరన్ చూసి నేర్చుకోండి అలా చెప్పుకుంటూ ఉంటున్నాడట ఎంత గుడ్ బాయ్ నిజంగా అయ్య బాబు ఎక్సలెంట్ ఫస్ట్ లో తెలుగు కూడా రాదన్నప్పుడు నేర్చుకున్నావు కదా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చేసుకుంటా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్క గుడ్ 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 వెరీ గుడ్ ఓరన్ గాడ్ బ్లెస్ యూ వెల్ డన్ All right. పిల్లలు come on, మీ హోంవర్క్స్ రెడీగా ఉన్నాయా? చూడడానికి కొంచెం తొందరగా ఫస్ట్ ఎవరు వస్తున్నారు హోంవర్క్ చూపించడానికి వీళ్ళు ఎవరు బయట కూర్చున్నారు అక్క మంచి క్లైమేట్ లో వెరీ గుడ్ అన్నా సూపర్ ఎక్సలెంట్ చాలా చక్కగా రాసుకుంటున్నారు గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అంతే వెరీ గుడ్ అన్నా సూపర్ గా ఉంది జాయ్ ఎక్సలెంట్ గా ఉంది వావ్ తెలుగులో ఇంగ్లీష్ లో సూపర్ బాగుంది చాలా కలర్ఫుల్ గా చక్కగా రాసుకున్నారు చెప్పారు సమాధాన కర్త యెహోవా సృష్టి ప్రైజ్లాడం కదం సగ్గా నిమ్మక్క ఇంకో పెద్ద సండే స్కూల్ కి వెళ్ళిందమ్మా వేరే ఊరు ప్రైజ్ రాడమ్మా మరి నిమ్మక్కకి హెల్త్ బాగా పైన వెళ్ళింది కదా ప్రార్థన చెయ్యి ఈ రోజు రేపు కూడా అక్కడ ఉంటారు రేపు రాత్రికి వచ్చేస్తారు ఓకే అమ్మా మీ ప్రేయర్స్ నువ్వు కూడా ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టున్నావు అయ్యో నువ్వు చేస్తున్నావు ప్రేయర్ ఆంటీ గురించి తగ్గిందా మరి వెరీ గుడ్ వెరీ గుడ్ డాడీ తీసుకొచ్చాడక్క ఇప్పుడు
మీరు చూడాలనా? మీరు వాళ్ళని చూడాలని. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రార్థన చేయాలన్నక్క. మీరు చేయాలని. అప్పా వావ్, సూపర్ సూపర్. దేవుడిని ఇప్పుడు తెలుసుకున్నారక్క. సండే స్కూల్ కూడా చెప్పేస్తున్నారా మా అమ్మకి? వావ్, వెరీ గుడ్. చెప్పేశారు వాళ్ళు కూడా, చూస్తున్నారా మా చిన్న చిన్న మిషనరీస్ అమ్మా వీళ్ళిద్దరు మనకి ఇక్కడ బోల్డ్ సండే స్కూల్ చెప్పేస్తున్నారు, ఎవరెవరికి ప్రార్థనలు చేసేస్తున్నారు, సండే స్కూల్ పరిచయం చేసేస్తున్నారు, లింక్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు మళ్ళా చూస్తున్నారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. తప్పకుండా, వెరీ వెరీ షూర్. మనం ప్రార్థన చేద్దాం, ఇప్పుడే ప్రార్థన చేద్దాం. ఓకేనా? మన మధ్యలో ఉన్న శ్యామలక్క ప్రార్థన చేస్తారు అక్క. షూర్ అక్క, బాబుకి ప్రాబ్లం ఉందక్క. ఏంటది? బాబుకి అక్క కడుపులో ఉన్నాడక్క. అక్క ప్రైజ్ లాడ్ అక్క. చెప్పండి అమ్మ. లత ప్రైజ్ లాడ్. ఆ పాప అరుణ అక్క, వాళ్ళు ఇంతకు ముందే అంటే ఇప్పుడే తెలుసుకుంటున్నారు. అంటే ఆ పాప మన దేవుని తెలుసుకున్నాకే 8 ఇయర్స్ తర్వాత గర్భఫలం వచ్చిందక్క. ప్రే చేసిన తర్వాత మళ్ళీ పాపకి ఇప్పుడు 6 మంత్స్ ఆమెకి గర్భం వచ్చిన సంగతి కూడా తెలియకుండానే ఉందక్క. దేవుడు తెలియకుండా చేసి అసలు నమ్మకమే లేదు ఆ పాపకి. ఇప్పుడు 6 మంత్స్ ప్రెగ్నెన్సీ ఆమెకి, 4th 5th మంత్ తెలిసింది అక్క తన ప్రెగ్నెన్సీ అని. మొన్న తిరుపతి హాస్పిటల్కి వెళ్తే బాబుకి లోపల కొన్ని కిడ్నీలు లేవు అన్నారని టెన్షన్ పడిందక్క. అందుకు ఏం కాదు, దేవుడు కార్యం చేస్తారని 3 డేస్ నుంచి ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది అక్క. ఇగో అక్క, ఈ పాపే అరుణ, ఈ పాపే నాకు దేవుడు ఇంతవరకు కృప చూపించాడు, ఇకపై కూడా కృప చూపిస్తారు. మీరు విశ్వాసం పోగొట్టుకోవద్దు. ఇప్పుడు నుంచి సండే స్కూల్ పిల్లలు మేము అందరం కూడా ప్రార్థన చేస్తాం తల్లి నీ గురించి. తన తీర్మానం ఏంటంటక్క, సమయం లాగానే దేవుడి సేవకు అప్ప చెప్తానని చెప్పి ఈరోజు తీర్మానం తీసుకుందక్క. బిడ్డని ఇస్తానని చెప్పి తీసుకుంది. తన ఇంకా ఆరోగ్యం అన్నాను, హాస్పిటల్కి ఏమవద్దు, అడ్మిట్ అవ్వద్దమ్మా, ఫాస్టింగ్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఇక్కడే ప్రార్థన జరిగింది అక్క. అందుకు వచ్చామక్క ఇక్కడికి. ఈ రోజు అయిపోయింది 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్. మన రూత్ అండ్ జాయ్ ప్రేయర్స్ అసలు చాలా బలమైనవి. అలాగే మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఒక్క సెకండ్ ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నన్ను ఈ సండే స్కూల్ సమయంలో ప్రభువా మేము అనేక మందిని కృత బిడ్డల్ని కలవటానికి మీరెంతో కృప చూపిస్తున్నారు ప్రభువా. అనేక మంది బిడ్డలు మీరు ఇక్కడికి చేరుస్తున్నారు తండ్రి, అందుకు నీకు వందనాలు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పి ఉన్న రీతిలో తండ్రి ఇక్కడ మేము చేసిన అనేక ప్రార్థనలు ప్రభువా మీరు ఆలకించి బలపరిచి అనేక స్వస్థతలు ఇచ్చిన గొప్ప దేవ మీకు వందనాలు. మరి ఈ సమయంలో రూత్ అండ్ జాయ్ వలన తండ్రి మేము మరొక కృత బిడ్డను ఇక్కడ పరిచయం చేసుకున్నాం తండ్రి. అరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. మరి అరుణ విషయంలో 8 నెలలు తన గర్భాన్ని మూసిన్న దేవుడు ప్రభా తండ్రి, మరి 8 సంవత్సరాల తర్వాత తండ్రి ఆ బిడ్డ యొక్క గర్భాన్ని నువ్వు మరలా ఇప్పుడు తెరిచి ఉన్నావు ప్రభు. అందరిని బట్టి నీకు వందనాలు. నేను మరి ఆ బిడ్డ చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించారు. ఆ బిడ్డ తరఫున ఎంతమందో ప్రార్థనలు చేస్తుంటారు ప్రభు, అవన్నీ కూడా మీరు ఆలకించి ఇప్పుడు జవాబు దయచేసి ఉన్నారు. కానీ తండ్రి అంతలోనే ప్రభు మరి దిగులు నాయన వేదన ఆమెలో కొంత చేరి ఉంటుండగా తండ్రి యేసు నామంలో ప్రభు అంతా కూడా మీరు దూరపరిచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు మీరు ప్రసాదించండి. పుట్టబోతున్న బిడ్డ నాయన ఎంతో ఆరోగ్యవంతుడిగా తండ్రి, మరి గొప్ప సాక్షార్థమైన జీవితాన్ని బిడ్డ పొందుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. నీ సేవక బిడ్డ అప్పగించుకొని ఉంటుండగా తండ్రి నాయన మేలైనది శ్రేష్టమైనది నువ్వు ఆ బిడ్డకి ఇస్తున్నావు కాబట్టి తండ్రి అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు గడపవలసిన ఇంకా కొన్ని నెలలు ప్రభు బిడ్డ జీవిత కాలంలో ఆశీర్వాదకరంగా చేయమని అడుగుచ్చు. ఇన్ని నెలలు నీ భద్రతలో ఉంచినావు తండ్రి, మంచి మెడిసిన్ బిడ్డ వేసుకోవడానికి నేను మంచి ఆహారం బిడ్డ తినగలగటానికి కూడా మీరే సహాయం చేయమని. అలాగే ఆ బిడ్డ కొరకు అక్కడ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిగి ఉంటుండగా ఒక్కొక్క ప్రార్థన పైన నీ ముద్రణ ఉంచమని అడుగుచు. తన అన్నిటికీ గొప్ప జవాబు దయచేయమని. అలాగే జాయ్ అండ్ రూత్ ప్రభు అక్కడ గొప్ప రిజల్ట్ పొందుకొని గొప్ప సాక్ష్యం చెప్పగలిగే సంతోషాన్ని బిడ్డలకు కూడా మీరే ప్రసాదించమని అడుగుచు తండ్రి. మరి అరుణాన్ని ప్రత్యేకించి నీ చేతులకు అప్పగించుకుంటూ తన కుటుంబాన్ని తన భర్తను అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి అరుణ, రూత్ అండ్ జాయ్, లతా. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్ యూ అక్క ప్రైజ్ గురించి చెయ్యండి ప్రేయర్. ప్రయాణంలో ఉన్నారు వాళ్ళందరూ నలుగురు వచ్చారు. ఎక్కడ అబ్బా నెట్ అందిందా నీకు? ఓకే ఇదిగో అమ్మా జాయ్. జాయ్ నీ గురించి ఎంతసేపు మాట్లాడాడు మాతోటి. స్కూల్కెళ్ళొచ్చారా పిల్లలు? ఇక్కడ పిల్లలు, ఇక్కడ హాస్టల్ పిల్లలు అన్నమాట. మేము మీటింగ్ తీసుకుని వచ్చాము. అచ్యుత ఫాల్స్ లో మేము ఉన్నాం ఇక్కడ నీలకంఠాపురం శివాణి క్యాంపుకి వచ్చాం కదా, అక్కడ పిల్లలు అనమాట. కొనమని వెళ్ళిపోయారు, ఇంకా ఉన్నారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి చేస్తాం ప్రోగ్రామ్. పాపా ప్రైజ్ లాట్ తల్లి చెప్పు, అక్కడ అక్క మాట్లాడుతున్న ప్రైజ్ లాట్ చెప్పు. కొంచెం ఉంది ప్రైజ్ లాట్. ఏం చేస్తున్నారు చెప్పు, మీరు మీరేం చదువుకుంటున్నారు, మీరు ఎక్కడ నుండి వచ్చారు చెప్పండి. ఏం చదువుతున్నారు? వస్తారు. జాయ్ చూసాడంట, ఒక్క కన్నా మురిసిపోతున్నాడు అమ్మా జాయ్. వెరీ గుడ్ జాయ్, థ్యాంక్ యూ. నా గురించి అందరూ ప్రేయర్ చేయండి. ఓకే ఓకే ఓకే. మరి ఇక్కడ పిల్లలకి చూద్దాం ఒకసారి. శ్యామక్క చూపించు అన్న. పిల్లలు మరి ఈ నవీన్ అన్నయ్య పిల్లలంట, అదే మిన్నీ ప్రజ్వల బెన్నెట్లు. హాయ్ నవీన్. హాయ్ పిల్లలు, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్నా, బాగున్నారా? వెరీ గుడ్, బాగున్నాను తల్లి. నా పేరు నవీన్, నాది ఎంటెక్ అయింది అనమాట. అయితే ఎంటెక్ అయిన తర్వాత దేవుని యొక్క పిలుపుని బట్టి విశ్వాని యొక్క పరిచర్యలో జాయిన్ అవడం జరిగింది. అయితే మీ అందరికి ఒక చిన్న న్యూస్, నేను ఫస్ట్ సండే స్కూల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా? ఎలా తెలుసా అంటే, అప్పటివరకు నా సండే స్కూల్ ఎల్లగా తెలుసు చిన్నపిల్లలాగా, కానీ నా సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లో నాకు సండే స్కూల్ కథలు చెప్పి పాటలు నేర్పించి సండే స్కూల్లో దేవుని కొరకు వాడబడడానికి కారణం ఎవరో కాదు, నిమ్మక్కే పెద్ద కొడుకు మా అమ్మగారు బలంగా అనిపించారు. మమ్మీ డాడీ దేవుడు పరిచయం చేస్తే దేవుడు పరిచర్యకి అదే మెచ్చిన నింబక్క పరిచయం చేశారనమాట. సో వాళ్ళని ఆడేటువంటి మనం అర్థమైన పిల్లలు, రేపు మీ అందరూ నాలా మీరే కూడా సాక్ష్యం చెప్తారు చూడండి. కనబడలేదు నవీన్ కి, నేను చూపిస్తాను. నేను కనబడలేదు నవీన్ కి, చూపిస్తా. హాయ్ నవీన్. నవీన్ కి కనిపించారు, బాగున్నా? ఇప్పుడు అన్న కూడా వెళ్ళి పిల్లలందరినీ చూపిస్తారు మరి ఇక్కడ ఉన్న పిల్లల్ని. ఓకే థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే
చాలా మేము అనుకున్న ప్లెయిన్ ఏరియా అనుకున్నాం కానీ చాలా భయంకరమైన కొండల్లోకి వెళ్ళిపోయాం మేము. దేవుని కృపను బట్టి అక్కడ పరిచయం చేసి రావడం దేవుడు ఎంతో సహాయం చేసి అద్భుతం చేశారు అక్కడ. అలాంటి ఏరియాలో పరిచయం జరిగింది. రాత్రి మేము వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ మేము 5-6 కల్లా మేము బయలుదేరి వేరే ప్లేస్ మేము వెళ్ళిపోవాలి. మా గురించి మీరు ప్రేయర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఎంబ్రేస్ అయిపోయిందా? సోనీ వచ్చింది. ఇంకొక సాక్షి కూడా ఇంకొక సాక్షాన్ని కూడా నేను వినిపించాలనుకుంటున్నాను ఒకసారి. వస్తా వస్తా. ఓకే, అంటే సౌండ్ రాగాలు తెస్తుంది. ఇక్కడ ఇంకొక మిషనరీ ఉన్నారు, ఆ మిషనరీ సాక్ష్యం కూడా విన్నాం. ఇంకా నా ఇంకొక పెద్ద కూతురు నువ్వు మిషనరీగా ఎలా చేసావు, ఎలా ఉన్నావు? ఆల్రెడీ నేను అరకులో మధ్యవలస అనే ప్లేస్ లో మిషనరీగా వర్క్ చేశాను 1 ఇయర్. ఇప్పుడు మళ్ళీ కేన్ హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను కిడ్స్ హాస్పిటల్ టీమ్ లో జాయిన్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు దేవుని పరిచర్య చేయడానికి, నెక్స్ట్ నేను మిషనరీగా చేయడానికి కేవలం నిమ్మక్కే కారణం. నిమ్మక్క పిల్లలు మీరంతా కూడా అలాగే తయారవ్వాలి. మీరంతా టీచర్స్ అయిపోవాలి నెక్స్ట్. వాళ్ళు ఇప్పుడే టీచర్లు అయిపోయారు. రమ్య అక్క మీరే చిన్నోళ్ళు, వీళ్ళే పెద్దోళ్ళు. ఓకే రమ్య, గాడ్ బ్లెస్ యు. కాబట్టి పిల్లలు మరొక రోజు మీరు కూడా ఇలా మాట పాటు వచ్చేసి అనేక మందికి సువార్తను ప్రకటించాలి. ఓకేనా? లాస్ట్ టైం చమక మనం వర్డ్లెస్ బుక్ చెప్పాం కదా, ఈ రోజు ఒక బాబుని కలిసాను. మీరు ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే నేను 200 మందికి చెప్పాను అక్క అన్నాడు. అది అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళతో అన్నాను, సరే మళ్ళీ మేము వచ్చేసరికి 200కి పక్కన ఇంకొక తీరు 2000, ఒక్కొక్క పర్సన్ కూడా 2000 చెప్పాలి అన్నారు. అలాగే అక్క అన్నారు. కాబట్టి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దగ్గర ఒక 40 మెంబర్స్ మేము ఇప్పుడు కలిసి వచ్చాము. వాళ్ళందరితో మాట్లాడడానికి చెప్పాడా? 200 మెంబర్స్ చెప్పాడా? చెప్పాడట. బుక్ మనం చెప్పిందే తను చెప్పాడట. చాలా చెప్పేసరికి థ్యాంక్ యూ అక్క, సూపర్ సూపర్ సాక్ష్యాలు అక్క. బాబోయ్ మేము కూడా అలా జీవిస్తానని మెతశల అంకుల్ ఏదో చూపిస్తున్నారు. పిల్లలు బిల్డింగ్ అనుకుంటా చూపిస్తున్నారా పిల్లల్ని? చూపిస్తున్నాను, చూస్తున్నారండి. హలో పిల్లలు, వీరఘట్టం దగ్గర అచ్చపూల్స్ అనే గ్రామం. ఈ గ్రామంలో ఇది విశ్వవాణి ట్రైనింగ్ సెంటర్. నేను బయటకు వెళ్ళడానికి వర్షం పడుతుంది, లేదంటే నేను మొత్తం అంతా మీకు తిప్పి చూపించేవాడిని. ఇలా చూడండి, ఇది ట్రైనింగ్ సెంటర్, ఇది ప్రేయర్ టవర్. దూరాన ఇలా కనిపించేది డైనింగ్ హాల్, ఆ దాని తర్వాత ఉన్నది వంటగది. ఇవన్నీ క్లాసులు, రెసిడెన్స్ రూమ్స్, పైన రెసిడెన్స్ రూమ్స్. రూమ్ కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. బిల్డింగ్ అవతల కూడా పిల్లల ఆర్ఫనైజ్ సెంటర్ కూడా ఉంది. ఇందులో క్లాసెస్ జరుగుతాయి. తర్వాత పైన ఏమో రెసిడెన్స్ అన్నమాట. రెసిడెన్స్ ఎలా ఉంటున్నారో నేను మీకు ఆ రూమ్ చూపిస్తాను. ఇది రూమ్ చూడండి ఎలా ఉందో. పైన ఒక బెడ్,
ఇలాగా ఈ విధంగా వాళ్లకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మేము నైట్ ఇక్కడ ఉంటాము, తెల్లవారి లేపు లేచి మళ్ళీ ఇంకొక ఊరు మేము వెళ్ళి టీచర్స్ మధ్యన పనిచేయడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నారు, అటు విధంగా అవకాశం ఇచ్చారు. ఓకేనా పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. చూడండి ఎంత అద్భుతమైన, చూడండి పేరు చూడండి ఒకసారి, విశ్వాణి సంగతి లెర్నింగ్ రిసోర్స్ సెంటర్, అచ్చపు వలస, శ్రీకాకుళం డిస్టిక్ట్. నేను విజయనగరం అనుకున్నాను, శ్రీకాకుళం డిస్టిక్ట్ అట. పిల్లలు కూడా ఉన్నారు. నేను మీరు ఒకసారి ఇది ఆఫ్ చేసి వేరే చూడండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని మీకు చూపిస్తా. Yes, uncle. Thank you so much. Wonderful ga chupichar, uncle. Thank you so much for the wonderful. Na cut chesi. Ah, velthunaru. Yes. Okay, nimmakka. Ah, memory ostunda. Antala anna malli. Yes. Ella nimmalakka. Istunna na. Rajalakka. Exams manchiga. Results vachayam gunchi pray chesanu akka. Thank you. Come back, Akka. Yeah. Wow. Very good. Super good. I think Akkudu Shabbat. Chala Pondana. Very good. God bless you. Yehovah Ire. Yehova Rafa, Yehova Shamma, Yehova Shalom, Yehova Nisi. Very good, very good. God bless you, Nana. Next, time in for 5 minutes, you want to teach a lesson? Yes, Akka. Yeah. I think we have an object lesson, Akka. Yeah, that's the same thing. Okay. Object lesson, the same thing. Alagi, Akka. In the middle of Sony, you listen to me. Over to you. Unmute. Akka. Praise the Lord, Akka. Praise the Lord, friends. Friends, నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి మీరందరూ రెడీనా? మనం స్టార్ట్ చేసుకునే ముందు ప్రేయర్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందరూ మీ పొజిషన్స్ కి వచ్చేయండి. 1 2 3. ప్రేమైనా మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ఉదయం నుంచి కాపాడినందుకు మీకే వందనాలు. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పబోతున్నాను ప్రభు, అందరికీ అర్థమయ్యేటట్టు చేయండి. ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక మిర్రర్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ మిర్రర్ లో చూసుకుంటున్నాను ఫ్రెండ్స్, అప్పుడు నాకు నేనే కనిపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూసుకున్నా మీకు మీరే కనిపిస్తారు ఫ్రెండ్స్. ది లైట్ ఎఫెక్ట్, లైట్ లైట్ ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే చీకల్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి లైట్స్ ఆఫ్ చేసి ఉంటే చీకటిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మిర్రర్ లో ఎవరు ఏం కనిపించారు కదా ఫ్రెండ్స్. అలాగే మనం కూడా జీజస్ లాగా ఎఫెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. అంటే జీజస్ లాగా రెడీ అవుతామా ఫ్రెండ్స్? కాదు ఫ్రెండ్స్, జీజస్ లాగా మనము మంచి మంచి పనులు చేయాలి ఫ్రెండ్స్. జీజస్ పరిచర్య చేయాలి ఫ్రెండ్స్. క్లాస్ లో అందరూ డిస్టర్బెన్స్ చేస్తుంటే మనం సైలెంట్ గా ఉండాలి ఫ్రెండ్స్. టీచర్ లేరు, నేను డిస్టర్బెన్స్ చేస్తాను, నేను ఆడుకుంటాను, ఇలాగా చేస్తాను, అలా చేస్తాను అని అంటే అది సాతాను పని ఫ్రెండ్స్. టీచర్ క్లాస్ లో లేకపోయినా జీజస్ మనల్ని ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. జీజస్ మనకి పనిష్మెంట్ ఇస్తారు ఫ్రెండ్స్. సో మనము ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి ఫ్రెండ్స్. జీజస్ లాగా అందరికి ప్రేమను పంచాలి ఫ్రెండ్స్.
అందరితో ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేయాలి ఫ్రెండ్స్. మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు మన ఫేస్ ఎలాగా గ్లో అవుతుందో, ఎలాగా కనిపిస్తుందో, జీజస్ ని మన హార్ట్ లోకి ఇన్వైట్ చేసినప్పుడు మన ఫేస్ కూడా అలాగే ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ తల్లి, చిన్న ప్రేయర్ చేసానా? ప్రేయర్ చేయి. ఎండింగ్ ప్రేయర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏమైనా మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పాను ప్రభు. నేను అందరికి అర్థమయ్యేటట్టు చెప్పినందుకు మీకే వందనాలు. అందరూ మీ దీవించండి, ఫ్రెండ్స్ అందరిని దీవించండి, వాళ్ళ ఫ్యామిలీస్ ని దీవించండి, టీచర్స్ ని దీవించండి. ఇచ్చిన ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. నానా సూపర్ సూపర్ చెప్పు, వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 10 20 30 40 50 60 70 80 1 lakh. సూపర్ నానా, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకా లెసన్ టైం అయిపోయింది కదా, మెమరీ లో సాధ్యం లెక్క. నో ప్రాబ్లం. అలాగే అక్క, లెసన్ చెప్పు. ఓకే పిల్లలు, మీ మీ హోంవర్క్స్ అన్ని కూడా గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకేనా, చేస్తారా? ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోతాం. మరి మన మధ్యలో కల్పన అక్క అన్నారు లెసన్ చెప్పడానికి. మీరందరు కూడా మీ బైబిల్స్, మీ బుక్స్, వాటర్ బాటిల్స్ అన్ని కూడా రెడీ పెట్టేసుకోండి. అక్క వచ్చేస్తున్నారు. ఓవర్ టు కల్పన అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీ పొజిషన్ కి వచ్చేయండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమా ప్రభావములు కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నాయనా మా చిన్న బిడ్డలైన వారు ఎన్నో విషయాలనైనా చెప్పటానికి మీరు సహాయం చేశారు, నీకు ప్రణతులు ప్రభా. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెలుచు ఉంటుండగా నాయనా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి. బిడ్డలతో ఏ విధంగా నాయనా లెసన్ చెప్పవలసి ఉంటుందో ప్రభా, నీకు స్తోత్రం. నాయనా నా నోటికి నీ యొక్క మాటలను అందించి చిన్నపిల్లలైన వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడగలిగినట్లు నాయన నా స్థానంలో మీరు ఉండి నాయన మీరే మాట్లాడింపచేసి సహాయం చేసి కృపను చూపించమని సమస్తమును నీ పాదము దగ్గర పెట్టుకునిచ్చు ఏసే పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీరందరూ మేము ఈ ప్లేస్ లో కూర్చుని పిల్లలు, మీరు బైబిల్, పెన్, నోట్బుక్ అన్ని తెచ్చుకున్నారు కదా పిల్లలు? ఓకే పిల్లలు, చెక్కతో పనిచేసే వారిని ఏమంటామంటే పిల్లలు, కార్పెంటర్ అని అంటాం పిల్లలు. వాళ్ళ వృత్తి ఏంటి? కార్పెంటరీ. అలాగే బంగారముతోనూ వెండితో పనిచేసే వాళ్ళని ఏమంటామంటే పిల్లలు, కంసాలి అంటాము. వారు బంగారముతోను వెండితోను పిల్లలు చక్క చక్కటి ఆభరణాలు వాళ్ళు తయారు చేస్తారు పిల్లలు. వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటామంటే గోల్డ్ స్మిత్ అంటాము. ఏమంటాం పిల్లలు, బంగారంతో పనిచేసే వాళ్ళని కంసాలి, ఇంగ్లీష్లో వాళ్ళని గోల్డ్ స్మిత్ అని అంటాం పిల్లలు. అయితే వేరు వేరే పనులు చేసేవాళ్ళు పిల్లలు మన చుట్టూ కూడా మన సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు పిల్లలు. అయితే వారికి ఏదైనా ఒక పని మీద మాత్రమే వారికి నైపుణ్యత, వారి వృత్తిలోనే వారికి జ్ఞానము, స్కిల్ ఉంటుంది పిల్లలు. అలాగూ కాకోకుండా ఎవరికైనా ఒక వ్యక్తికి పిల్లలు అన్ని పనులు చేయగలిగే అలాంటి జ్ఞానము, నైపుణ్యత ఉంటే పిల్లలు వాళ్ళని మనం ఏమంటాము, అమ్మో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళకి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో, ఏ పనైనా కూడా ఎంతో చక్కగా చేయగలరు, వీళ్ళు చేస్తారు అని మనము వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం పిల్లలు.
అయితే అలాంటి జ్ఞానము అలాంటి నైపుణ్యత ఎక్కడి నుండి వస్తాయి పిల్లలు? అవి ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు కదా పిల్లలు, ప్రతి వ్యక్తికి కూడా. అయితే పిల్లలు, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుని యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము. ఇప్పుడు ఫరోకి వచ్చిన కళ భావాన్ని చెప్పటానికి పిల్లలు యోసేపు గారిని దేవుడు ఏర్పాటు చేశారు. యోసేపు గారు ఎలా చెప్పగలుగుతున్నారు పిల్లలు ఫరోకి వచ్చిన కళ యొక్క భావాన్ని? అంటే యోసేపు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఆ ఫరోకి వచ్చిన కళ యొక్క భావాన్ని చెప్పారు. నేనైతే చెప్పలేను, దేవుడే నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, అందుకే నేను చెప్పలిగాను అని యోసేపు గారు ఆ ఫరో యొక్క కళ భావాన్ని చెప్పారు పిల్లలు. అంతే కాకుండా పిల్లలు, షడ్రకు మేషకు అభెజ్ఞగోలికి దేవుడు దానియేలు గారిని తోడుగా ఇచ్చారు పిల్లలు. ఎందుకు? దానియేలు గారు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాళ్ళు పిల్లలు? దానియేలు గారు ఏం చేయాలి చెప్పినానా? మనకి పావన యొక్క చెప్పారు కదా, దానియేలు గారు దినం ఒక్క రోజుకి 3 ప్రార్థన చేసేవాళ్ళు పిల్లలు. అయితే ఆ దానియేలు గారు నెబుకద్నెజర్ రాజుకి ఒక కళ వచ్చింది పిల్లలు, ఆ కళ ఆ రాజు మర్చిపోయారు. అప్పుడు దానియేలు గారు నెబుకద్నెజర్ రాజు గారి దగ్గరికి పిలువబడినప్పుడు నెబుకద్నెజర్ రాజు కనిన కళ కళ యొక్క భావాన్ని కూడా దానియేలు గారు చెప్పగలిగారు పిల్లలు. ఎలా చెప్పగలిగారు అబ్బా అని మనం ఆలోచన చేస్తే, దానియేలు గారు రోజుకి 3 ప్రార్థన చేసేవాళ్ళు పిల్లలు. దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉండేవాళ్ళు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమును తన హృదయంలో ఉంచుకునేవాళ్ళు పిల్లలు, తన తలంపుల్లో ఉంచుకునేవాళ్ళు. దేవుని ఏర్పాటు ప్రకారంగా దానియేలు గారు ఉన్నారు కాబట్టి నెబుకద్నెజర్ రాజు యొక్క కళను ఆ కళ యొక్క భావాన్ని కూడా తెలియపరిచారు పిల్లలు. అలాగే ఇప్పుడు మనకు కూడా అక్క వాళ్ళు అన్నవాళ్ళు పిల్లలు ఈ 500 పైగా మనకి ఎన్నో గొప్ప గొప్ప లెసన్స్ పిల్లలు జ్ఞానం గురించి, తెలివి గురించి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట గురించి అక్క వాళ్ళు మనకి ఎన్నో లెసన్స్ మనకి చెప్పారు పిల్లలు. అయితే ఇప్పుడు మనము బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాం పిల్లలు. మీ దగ్గర బైబిల్ ఉంది కదా, నిర్గమకాండము 31:2 పిల్లలు నేను చదువుతాను, చూడండి. నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడు నైనా బెసలేలు అను పేరు గలవాణిని పిలిచి తిని. ఓకే పిల్లలు, మీ బైబిల్స్ పక్కన పెట్టేసుకోండి. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే పిల్లలు, ప్రత్యక్షపు గుడారమును సిద్ధపరచాలని నేను, ఇదిగో చూడు మోషే, నేను ప్రత్యక్ష గుడారమును సిద్ధపరచాలని నీవు ఎంతో ఆస్తి కలిగి ఉన్నావు, ఎంతో ఆసక్తి కలిగి ఉన్నావు నా పని చేయటానికి అని దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నారు పిల్లలు. అయితే దేవుడు అన్నాడు, నీవు చాలా ఆసక్తి కలిగి ఉన్నావు, నీవు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు, కాబట్టి మోషే నేను ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణములు పనిని చేయటానికి ముందుగానే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను, ఎన్నిక చేసుకున్నాను, ఇదిగో నీ దగ్గరికి అతన్ని నేనే తీసుకుని వస్తాను అని దేవుడు మోషే గారికి చెప్తున్నారు పిల్లలు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఊరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు పిల్లలు. అతని పేరు ఏంటి? అదిగో యూదా గోత్రములో, ఏ గోత్రంలో పిల్లలు? యూదా గోత్రములో హూరు మనుమడును
ఊరు కుమారుడైన బెసలేలును నేను ఏర్పాటు చేసుకున్నాను. అతడు సకల విధములైన పనులు చేయటానికి నేను అతనిని జ్ఞాన హృదయముతోటి జ్ఞాన ఆత్మతో వివేచనతో నేను అతన్ని నింపి ఉన్నాను. అతడు ఏ ఏ పనులు చేయగలడు? వెండితోనూ ఇదిగోండి పిల్లలు ఇక్కడ చూశారు కదా పిక్చర్లో, వెండితోనూ పని చేస్తాడు, బంగారముతోనూ, రత్నములతోనూ, రత్నములు పొదగటము ఇదిగో బంగారము, నక్షి పని చేయటంలోను, బంగారపు పని చేయటంలోను, మరలి కర్రను కోసి దాన్ని చెక్కటంలోను కూడా పిల్లలు నేను బెసలేలుకి చక్కటి జ్ఞానమునిచ్చాను. సకల విధములైన పనులు చేయటానికి అతనిని నేను జ్ఞానాత్మ పూర్ణుడిగా చేసి ఉన్నాను అని దేవుడైన యెహోవా మోషే గారితో చెప్తున్నాడు పిల్లలు. ఈ బెసలేలు గారికి ఇంకొకళ్ళు కూడా తోడుగా ఇచ్చారు పిల్లలు. దేవుడు చెప్తున్నారు మోషే గారితో, మోషే నేను నీ అన్న అయిన అహరోనుని కూడా నీకు తోడుగా ఇస్తానని చెప్పాను కదా, నీ అన్న అయిన అహరోనుని నీకు తోడుగా నేను ఇచ్చాను కదా. అలాగే ఇక్కడ బెసలేలుకి దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును బెసలేలు గారికి ఇక్కడ తోడుగా ఇచ్చారు పిల్లలు. ఎవరు పిల్లలు? ఏ గోత్రము? దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును ఎవరికి తోడుగా ఇచ్చారు పిల్లలు? బెసలేలు గారికి అహోలియాబు గారిని తోడుగా ఇచ్చారు అన్నమాట. అహోలియాబు గారిని కూడా దేవుడు జ్ఞాన హృదయముతోటి జ్ఞానాత్మతోటి వివేచనతోటి నింపారు పిల్లలు. వీళ్ళిద్దరూ కలిసి ప్రత్యక్షపు గుడారమునకు కావలసినవన్నీ కూడా చక్కగా అమర్చి పెట్టడానికి దేవుడే జ్ఞానాన్ని ఇచ్చాడు పిల్లలు. దేవుని యందు భయము దేవుని యందు భక్తి కలిగి ఉంటే పిల్లలు మనకి ఎంతో జ్ఞానం వస్తుంది పిల్లలు. మనకి ఎలాంటి ప్రాబ్లము మన జీవితంలో ఎదురైనా కూడా పిల్లలు మనము ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే పిల్లలు మనము ఎలాంటి దాన్నైనా కూడా సునాయాసనంగా అంటే ఈజీగా దాన్ని దాటుకుని మనము ముందుకు వెళ్ళగలం పిల్లలు. అంతే కాకుండా నెక్స్ట్ రత్నములను పొదుగుటకు కూడా నేను వారిని జ్ఞానముతో వారిని నేను నింపి ఉన్నాను. ఇక్కడ బంగారము బంగారపు పని చేయటానికి కూడా నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నారు పిల్లలు. తర్వాత ప్రత్యక్ష గుడారంకి పైన టెంట్స్ ఉంటాయి కదా పిల్లలు, మనకి నిమ్మి అక్క అంతకుముందు ప్రత్యక్ష గుడారము దానిలోనే ఉపకరణములు అవన్నీ కూడా మనకి అక్క చూపించారు కదా పిల్లలు. ఆ టెంట్స్ కూడా ఎంతో చక్కగా వారు తయారు చేయటానికి దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు పిల్లలు. ఇదిగో చూడండి ఇక్కడ పిక్చర్ లో చూసినట్లుగా చక్కగా వారు అల్లిక పని చేయటానికి రంగు రంగులుగా చేయటానికి వాళ్ళకి జ్ఞాన హృదయమును వివేచనను కూడా వారికి దేవుడు అనుగ్రహించారు పిల్లలు. అయితే ఇక్కడ షడ్రకు మేషకు అభిజ్ఞగోలు గారికి తోడుగా దానియేలు గారిని దేవుడు ఏ విధంగా తోడుగా ఇచ్చి వారు స్నేహము కలిగి దేవునిలో ఎదిగారు కదా పిల్లలు. అలాగే మరలా యూదా జనాంగాన్ని కాపాడటానికి రాణి అయిన ఎస్తేరుకి తోడుగా దేవుడు ఎవరినిచ్చారు పిల్లలు? మొర్దెకాయని ఇచ్చారు. ఇక్కడ బెసలేలు గారికి అహోలియాబు గారిని ఇచ్చారు. ఇంకా వాళ్ళిద్దరికీ తోడుగా ఇంకా అనేక జ్ఞాన హృదయులను కూడా వాళ్ళకి దేవుడు సమకూర్చారు పిల్లలు. వీరందరూ కలిసి ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క పనిని ఎంతో చక్కగా చేయటానికి దేవుడు వాళ్ళని తన జ్ఞానాత్మ చేత నింపి ముందుకు తీసుకుని వెళ్ళారు పిల్లలు. అలాగే మనము కూడా పిల్లలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు పిల్లలు దేవుని యొక్క పని చేయటానికి దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకుంటాడు పిల్లలు. ఆనాడు
ప్రత్యక్ష గుడారం యొక్క పని చేయటానికి బెసలేల్ని అహోలియాబ్ గారిని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు, అలాగే ఈ రోజుల్లో కూడా పిల్లలు మనము ఆయన యొక్క మాట వింటూ ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు పిల్లలు దేవుడు మనల్ని కూడా తన యొక్క పనిలో ఎంతో బలమైన వారిగా మనల్ని వాడుకుంటారు పిల్లలు. మన చుట్టూ కూడా మన సమాజంలో ఎంతో మంది మనకి ఫ్రెండ్స్ ఉంటారు పిల్లలు, కానీ వాళ్ళ ద్వారా మనము దేవుని మాటలు కానీ మళ్ళీ దేవుని యొక్క పాటలు కానీ మంచి మాటలు కానీ మనము వినం పిల్లలు. వాళ్ళు చెప్పరు, చెప్పటం కూడా రాదు. అయితే మనము ఎప్పుడైతే దేవుని బిడ్డలతో ఆత్మీయ సహవాసం చేస్తామో పిల్లలు, అప్పుడు ఒకరికొకరం ప్రార్థన చేసుకుంటాము, ఒకరి ద్వారా ఒకరము ఎన్నో విషయాలు తెలుసుకుంటాము, ఇంకా దేవునిలో పిల్లలు దినదినము కూడా మనము బలపడుతూ ఉంటాం పిల్లలు. అప్పుడు దేవుడు తన పనిని చేయటానికి మనల్ని ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు, తన పనిలో మనల్ని వాడుకోవటానికి దేవుడు మనల్ని పిలుస్తారు పిల్లలు. ఆనాడు బెసలేలు గారిని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకుని పిలుచుకున్నారు పిల్లలు, అలాగూ ఈ రోజుల్లో కూడా మనల్ని తన పని కొరకు వాడుతారు పిల్లలు. ఎప్పుడైతే మనము దేవుని చిత్తమును ఎరిగి ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటామో పిల్లలు, అప్పుడు దేవుడు తన పని కొరకు మార్గమును ఇలాగూ సరళం చేసి పిల్లలు తన పనిలో మనల్ని వాడుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తారు పిల్లలు. మా ఇప్పటి నుండి మీరు ప్రార్థన చేసుకుంటే పిల్లలు రాబోయే రోజుల్లో ఇంకా దేవుని యొక్క ఘనమైన పనిని చేయటానికి దేవుడు మిమ్మల్ని ఆ విధంగా వీరిని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, వీరికి తోడుగా ఇంకా అనేకుల్ని సహకారుల్ని పంపించి ఆ యొక్క పనిని జరిగించినట్లుగా పిల్లలు మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళితే స్నేహితుల ద్వారా, అక్క వాళ్ళ ద్వారా, ఇంకా మమ్మీ డాడీ వాళ్ళ ద్వారా కూడా పిల్లలు దేవుడు ఎన్నో వాక్యాలు ఎన్నో లెసన్స్ మనకి నేర్పించి రాబోయే రోజుల్లో తన పని కొరకు మనల్ని వాడుకుంటారు పిల్లలు. అలాగున దేవుని పనిలో నీ పనిలో మమ్మల్ని వాడుకో ప్రభువా, నీ పనిలో నన్ను ఎన్నిక చేసుకో ప్రభువా, నీ ఏర్పాటులో నన్ను ఉంచు దేవా అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే పిల్లలు ఇప్పటి నుండే మనము అలాంటి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయే రోజుల్లో నిజంగా మన ప్రార్థనలు దేవుడు గొప్ప ప్రతిఫలమును ఇచ్చి తన పనిలో మనల్ని వాడుకుంటారు పిల్లలు. ఎలాగూ మనం ఇప్పటి నుండే ఆయన యందు భయభక్తులు కలిగి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం కాబట్టి పిల్లలు సమయం వచ్చినప్పుడు దేవుడే తన పిలుపును మనకిచ్చి తన పనిలో మనల్ని ముందుకు తీసుకుని వెళ్తారు పిల్లలు. అలాగున దినదినము కూడా మనము సండే స్కూల్లో దేవుని యొక్క గొప్ప గొప్ప పాట లెసన్స్ వింటూ ముందుకు వెళుతూ ఆయన ప్రణాళికలో ఉండేటట్లు మనందరం ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు? ఈరోజు మనం కణిత వాక్యం చూసుకుందాము. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం పిల్లలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఓకేనా పిల్లలు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. ఓకేనా పిల్లలు? లెసన్ అర్థమైందా పిల్లలు? ప్రైజ్ లార్డ్. ప్రేర్ చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. నాయనా, చిన్న బిడ్డలతో నా తండ్రి మాట్లాడటానికి మీరు సహాయం చేసిన దేవా నీకు స్తోత్రం ప్రభా. చెప్పబడిన మాటలు వారి హృదయంలో మీరే ముద్రించి ఫలింపచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయండి. ఆనాడు మీరు వారిని ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకున్నారో అటు విధంగా ఈ చిన్న బిడ్డలను కూడా రానయిన దినముల్లో నీ పని కొరకు నాయన బహుబలమైన వారిగా మీరే దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని
యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Okay, pillar, me homeworks evaraina chupinchadaniki unnaya, me homework chupinchachu. ఓకేనా, టైం ఉంది మనకి. మీ హోంవర్క్ చూపిస్తారా గబగబా? ఓకేనా. ఏంజెల్ ప్రైజ్ లార్డ్. అయ్యో ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. హోంవర్క్ అని రెడీగా పెట్టేసుకోండి పిల్లలు. బాబ్ సూపర్, గుడ్ బాయ్. చాలా చక్కగా రాసుకున్నావు జోయల్, గుడ్ బాయ్. మెమరీస్ చెప్పారా? చెప్తున్నా. యెహోవా యిరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఎ సాక్రిఫైస్. యెహోవా రాఫా, ద లార్డ్ దట్ హీల్ ఎస్కేల్ 4:8. Jehovah Shammah, the Lord is present. Righteous. Jehovah Shalom, the Lord our peace. Jehovah Nissi, the Lord our banner. Exodus 178:15. Thank you. God bless you. చక్కగా ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వు, ఓకేనా? ప్రాక్టీస్ చేయి, అప్పుడు నీకు వచ్చేస్తారు కంటస్ వచ్చేస్తారు. God bless you. Praise the Lord అక్క. Praise the Lord అంకిత. Homework అక్క. Name of Jesus. Jehovah Jireh, the Lord will provide a sacrifice. Jehovah Rapha, the Lord that healeth thee. Jehovah Shammah, the Lord is present. Jehovah Shalom, the Lord of our peace. Jehovah Nissi, the Lord our manner. Praise Lord Akka. Praise Lord Nana. God bless you. Hello Harshita. Praise Lord. Praise Lord Akka. Praise the Lord. Very good, Nana. Homework, Kaka. Yes, super. Wow, chala bondi. Kaka. Jehovah Jireh, the Lord will provide a sacrifice. Jehovah Rapha, the Lord that healeth thee. Jehovah Shammah, the Lord is present. Jehovah Shalom, the Lord of peace.
Jehovah Nissi, the Lord of our banner. Praise the Lord. Praise the Lord, Nana. God bless you, Harshita. Well done. Excellent, Kajesav. This is your first homework, kada? Oh, Naka. Tampan, you date process kuna vayvala date? దాచి పెట్టుకో ఇవాళ నుంచి నువ్వు ఏదైతే హోంవర్క్ చేస్తున్నావో అన్ని కూడా దాచి పెట్టుకో ఓకేనా గాడ్ బ్లెస్ యు వెల్ డన్ గాడ్ బ్లెస్ యు హలో చిన్ను చింటు ప్రైజ్ గాడ్ పిల్లలు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించాలి మెమరీ బస్ కూడా టక్ టక్ చెప్పాలి వెరీ గుడ్ నానా చాలా బాగుంది చూపిస్తూ చెప్పు అయిపోతుంది కదా అన్మ్యూట్ చేసుకోవాలి అన్మ్యూట్ చేసుకోవాలి చిన్ను చింటు అవ్వట్లేదా ఇప్పుడు చూడండి Yehovah Shammah, Yehovah Shalom, Yehovah Jireh, Yehovah Rapha, Yehovah Nissi. Very good. Names of God, Yehovah Shammah, Yehovah Shalom. ఇంగ్లీష్ లో అంటాం ఓకేనా చెప్ప ఒకసారి ఇంగ్లీష్ లో ఏమంటాం యెహోవా జైరా ఇంగ్లీష్ లో యెహోవా జైరా తెలుగులో యెహోవా ఈరే ఓకేనా సూపర్ ఎక్సలెంట్ చెప్పాను మెమరీ బస్ కూడా దక్కటక్క Yes. Jehovah Yireh, the Lord will provide a sacrifice. Jehovah Rapha, the Lord that health thee. Jehovah Shammah, the Lord is present. Jehovah Shalom, the Lord our peace. Jehovah Nissi, the Lord our banner. Treasure. Okay. Jehovah Yireh, Jehovah Chuchpanu, Jehovah... యెహోవా రఫా స్వస్థపరచువాడు యెహోవా శమ్మా యెహోవా ఉండే స్థలము యెహోవా షాలోమ్ సమాధానకర్త యెహోవా నిస్సి ఆయన ఉండే స్థలము ఆయన యెహోవా ధ్వజము యెహోవా ధ్వజము వెరీ గుడ్ జాయ్ లిల్లీ గాడ్ బ్లెస్ యు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చేయించడానికి ఓకే నిషిత గబ గబా ప్రైజ్ ది లార్డ్ అక్క అక్క స్కూల్ కి వెళ్ళాం అక్క అందుకే చదవలేదు అక్క చూసి చదువుతాం అక్క ఓకే నాన్న యెహోవా యిరే ద లార్డ్ విల్ ప్రొవైడ్ ఎ సాక్రిఫైస్ యెహోవా రఫా ద లార్డ్ దట్ హెల్ప్డ్ దీ యెహోవా షమ్మా ద లార్డ్ ఇస్ ప్రెజెంట్ Yehovah Shalom, the Lord our peace. Yehovah Nissi, the Lord our banner. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord, Nana. God bless you. Thank you, Akka. Thank you. Praise the Lord. Okay, Oren, Shreen Charlie. Akka, homework chale rakka, kan mammy was chepastan, Akka. Chep Nana. Yehovah. Yehovah Hirei, Yehovah Rafa, Yehovah Shammah, Yehovah Shalem, Yehovah Nissi. Okay. Praise the Lord.
దానికి ఉన్న మీనింగ్స్ కూడా ప్రిపేర్ అవ్వ. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తా. అంటే వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యు. ఓకే. ఇంకా ఎవరు ఉన్నారు? ఫాస్ట్ గా పిల్లలు. హలో స్టీసి. ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా రాసుకున్నావు స్టేసి, సూపర్ గా ఉంది. అయిపోయిందా మీనింగ్స్? ఎప్పుడు నేర్చుకుంటా అర్థాలు ఉన్నాయి కదా, ఎహోవా సమ్మ ఏంటి, ఎహోవా శాలోం అంటే ఏంటి, అవన్నీ కూడా నేర్చుకో. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, మన మధ్యలో శ్యామలక్క ఉన్నారు. శ్యామలక్క చిన్న ప్రార్థన చేసేస్తారు చివరిగా, మనం అందరం కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఓకేనా? చక్కగా హోంవర్క్ చూసారు కదా, చూపించారు, వెరీ గుడ్. అక్క చిన్న ప్రార్థన చేయండి. పిల్లలు 1 2 3 పొజిషన్. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన, మరి ఈ రోజు సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా ఎంతో విజయవంతంగా నువ్వు జరిపించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మరి అనేక సాక్ష్యాలు మేము విని ఉన్నాం తండ్రి, అలాగే అరుణానే బిడ్డ కొరకు మరి ఒకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను ఆ బిడ్డను అనేక రీతిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి. అలాగే ప్రభా లోపల ఉన్న బేబీని ప్రభా మీరు ఆశీర్వదించమని, స్వస్థపరచమని అడుగుతున్నాం. అలాగే నాయన ఇక్కడ ఈ రోజు కల్పన కలెసన్ చెప్పి వింటుండగా ప్రభా, మరి ఆ లెసన్ అనేక మందికి నేను మరి రీచ్ అవడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే బిడ్డలందరూ ఎంతో ఉత్సాహం ప్రభు ఇంత సమయం ఇక్కడ గడుపుతూ ఉంటుండే ఒక్కొక్క బిడ్డను మీరే ప్రత్యేకించి దీవించండి. ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కార్యక్రమం అంతా జరిగించడానికి ప్రభా మరి జోషి అన్న నన్ను ఎంతో స్పాన్సర్ చేస్తూ ప్రభు ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉంటుండగా అన్నని, అన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. మరి ముఖ్యంగా ప్రభా మరి శాలేమన్న మా అందరి కొరకు ఎంతో ప్రార్థనలు చేస్తూ ప్రభా బిడ్డలందరూ ఎన్నో దీవెనలు పొందుకోవటానికి నాయన ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండగా, నేను మరి ఎన్నో ఆలోచిస్తూ ఉంటుండగా, ఎంతో గైడ్ చేస్తూ ఉంటుండగా ప్రభా అన్నని మీరు దీవించండి. అలాగే ప్రభా మరి దర్శన్ బాబుని వదిన్ని కూడా మీరు ఆస్వాదించండి, స్వస్థపరచండి. అలాగే నాయన అన్న కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని కూడా మీరు ప్రత్యేకించి ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. చేరిన మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేరిన బిడ్డలందరూ కూడా ప్రభా నూతన ఆశీర్వాదాలతో నింపబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. యేసుక్రీస్తు అర్పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తెల్ల చేయను కాక. ఓకే పిల్లలు,